హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనకి మిదాని నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి మిశ్రా ధాతు నిఘా లిమిటెడ్ అనమాట ఇది ఒక రత్న వన్ కంపెనీ సో ఇది హైదరాబాద్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట ఓకే సో మనకి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసెస్ కి ట్రైనీస్ కి అప్రెంటిషిప్ మేళ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది క్లియర్ గా డీటెయిల్స్ చూద్దాం టోటల్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ని ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కి తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఏ ట్రేడ్స్ అంటే చూడండి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెకానిస్ట్ టర్నర్ డీజిల్ మెకానిక్ ఏసీ మెకానిక్ వెల్డర్ కోపా సో టోటల్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ రిజర్వేషన్ ప్రకారం కూడా ఏ ఏవే రిజర్వేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు దీనికి ఏంటి అంటే మనకి డైరెక్ట్ మేలా అనమాట ఇది ఎప్పుడు జరుగుతుందండి జనవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరుగుతుంది అనమాట సో ఇది ఎక్కడ అంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఓల్డ్ సిటీ గూగుల్ లొకేషన్ లింక్ కూడా ఇచ్చారండి గూగుల్ మ్యాప్స్ ది సో ఈ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటి స్టైఫండ్ వచ్చేసి మంత్ కి సెవెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఈ ఈకైవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట సో ఆ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏజ్ క్వాలిఫికేషన్ కేటగిరీ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు పట్టుకొని ఈ అప్రెంటిషిప్ మేళాకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఇది ఎప్పుడు జరుగుతుందో చూసాం టైమింగ్ చూసుకుంటే మనకి మార్నింగ్ నైన్ థర్టీకి అలా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట మీరు నైన్ థర్టీకి అలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత ఇంకా ఎవరిని కూడా అలో చేయమని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ ద మెరిట్ అనమాట ఎంత మీకు ఎస్ఎస్సి అండ్ ఐటీఐ లోని ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి ఇది సెలక్షన్ అనేది ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఫైనల్ సెలక్షన్ అయితే మనకి సర్టిఫికేట్స్ ని వెరిఫై చేసిన తర్వాత అలాగే మెడికల్ ఫిట్నెస్ ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఒకవేళ రిజర్వేషన్ అనేది ఉంటే మాత్రం ప్రాపర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్లాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే చూసుకోండి మనకి ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో లేదా ఆల్రెడీ అప్రెంటిషిప్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆల్రెడీ తీసేసుకున్నారో లేదా ఇప్పుడు తీసుకుంటున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు సో కొత్తగా అప్రెంటిస్షిప్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు గానీ ప్రెసెంట్ తీసుకుంటున్న వాళ్ళు గానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ మనకి చూసుకోండి ఈ లింక్ లోని మనకి ఎప్పటికప్పుడు టైం టు టైం ఇది అప్డేట్ చేస్తుంటాము దీని గురించి అని కూడా క్లియర్ మెన్షన్ చేశారు ఈ లింక్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనండి సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జనవరి ఎయిత్ అండి గుర్తుపెట్టుకోండి డేట్ వచ్చేసి జనవరి జాన్యుత్ ఎక్కడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఓల్డ్ సిటీ అనమాట స్ట్రైఫ్ ఫండ్ వచ్చేసి నెలకు సెవెన్ థౌసండ్ రావడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే తప్పకుండా అప్లై చేయండి అండ్ డైరెక్ట్ గా మేలాక్ మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ నైస్ ఐ స్టే బాయ్